కిమ్ బతికే ఉంటే కొత్త నాయకత్వం కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఉత్తర కొరియా అధికార పగ్గాలు మారబోతున్నాయని ప్రచారం ఎందుకు జరుగుతోంది? కిమ్ సోదరే కాబోయే ఉత్తర కొరియా అధినేత్రని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇప్పటివరకు ప్రపంచానికి అసలు పరిచయమే లేని ఆమె పేరే ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది? పైగా నియంతగా వ్యవహరించడంలో కిమ్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిందని కూడా చెప్తున్నారు. మరి అన్న కోసం చెల్లెలు బరిలోకి దిగుతుందా, లేక అన్న ఇక లేడని రాడని యుద్ధానికి సై అంటుందా? ఒకవేళ కిమ్ చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేదెవరు? ఇప్పుడివే ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. కిమ్ జోంగ్ బతికే ఉన్నాడనుకుందాం, ఆయన ప్రాణాలతోటే ఉంటే ఇప్పుడెందుకు ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టే వారి కోసం ప్రయత్నాలు జరుగుతాయి? ఆయన చనిపోయాడు కాబట్టే కొత్త నాయకత్వం కోసం కొరియన్లు ఎదురుచూస్తున్నారని కూడా తెలుస్తోంది. ఒకవేళ కిమ్ మరణించింది నిజమే అయితే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆయనలా ప్రపంచాన్ని ఎవరు భయపెడతారు? అంతలా సంచలనం రేకెత్తించే నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అన్నది ప్రశ్నార్థకమే. కానీ ఆయన తర్వాత పగ్గాలు చేపట్టేది ఎవరో కాదు, కిమ్ జోంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్. ప్రపంచమంతటా ఇదే చెప్పుకుంటున్నారు. కాకపోతే ఉత్తర కొరియా లాంటి దేశానికి ఆడవాళ్ల పెత్తనమా అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే కిమ్ కన్నా కిమ్ చెల్లెలు అంతకు మించి నియంతృత్వ పోకడలు ఉన్న మనిషి అంట. ఆమెతో పోల్చుకుంటే కిమ్ చాలా మంచివాడంట. మ్యాటర్ అర్థమైంది కదా, అదన్నమాట. కిమ్ తర్వాత దేశ పాలనను ఆమె చేపట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఉత్తర కొరియా బయట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కిమ్ యో జోంగ్ వయస్సు 31 ఏళ్లు. సోదరుడిలాగే ఆమె కూడా విదేశాల్లో చదువుకున్నారు. పొలిట్ బ్యూరోలో ప్రత్యామ్నాయ సభ్యురాలుగా ఉన్నారు. కీలకమైన ప్రభుత్వ ప్రచార విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేస్తున్నారు. కిమ్ జోంగ్ రోజువారీ ఎజెండాను నిర్ణయించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. విధానపరమైన నిర్ణయాలలో సోదరుడికి ఆమె సలహాలు కూడా ఇస్తుంది. కిమ్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమైన ఓ సందర్భంలో ఆమె ఒక మూల నుంచి వారిని తొంగి చూడడం కెమెరాలకు చిక్కింది. అయితే మహిళా పాలకురాలని అంగీకరించేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. ఉత్తర కొరియాలో రాజకీయ పరంగా, సమాజ నిర్మాణ పరంగా మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అయితే వాళ్లలో అధికారంలో పైకి ఎదిగేవాళ్లు చాలా అరుదు. కిమ్ కుటుంబం పితృస్వామ్యానికి మంగళం పాడుతుందా అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సిన అంశం. కిమ్ గుండెకు జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న వార్తలతో ఉత్తర కొరియా పాలనా పగ్గాల అంశం హాట్ టాపిక్గా మారింది. 7 దశాబ్దాలుగా అక్కడ వంశపారంపర్య పాలన నడుస్తోంది. 1948 నుంచి కిమ్ కుటుంబమే అధికారాన్ని చలాయిస్తోంది. తన తండ్రి కిమ్ సంగ్ మరణం అనంతరం కిమ్ జాంగ్ ఇల్ 1994లో కొరియా పగ్గాలు చేపట్టారు. జాంగ్ ఇల్ మరణానంతరం ఇప్పటి కిమ్ 2011లో పీఠమెక్కాడు. కిమ్ 2009లో రీసోల్ జూ అనే సింగర్ని పెళ్లాడారు. వారికి 3 పిల్లలు. వీరంతా చిన్నవాళ్లు కావడంతో ప్రస్తుతం గద్దెనెక్కే పరిస్థితి లేదు. ఒకవేళ రాజుల కాలం మాదిరిగా కిమ్ కొడుక్కి పట్టాభిషేకం చేసినా అతడు మేజర్ అయ్యేంత వరకు మరొకరు గార్డియన్లా ఉత్తర కొరియాను పాలనా దక్షతతో పాలించాల్సి ఉంటుంది. అంత ధీమంతుడెవరూ వాళ్లకు కనిపించడం లేదు. అందుకే కిమ్ సోదరి పేరు బయటకొచ్చింది. కిమ్కు ఈమె అత్యంత సన్నిహితురాలు. కిమ్ కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వంలో కీలకంగా ఎదుగుతూ అధికారంపై పట్టు సంపాదించిన ఏకైక వ్యక్తి జోంగ్. ఐక్యరాజ్యసమితి సదస్సుల్లో కిమ్ పాల్గొన్నప్పుడు కిమ్ వెంటే ఉంది. గత నెలలో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ప్రత్యామ్నాయ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎన్నికైంది. ఈమెతో పాటు కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నా కిమ్ మాత్రం ఈమెను తప్ప ఎవరినీ విశ్వసించాడు. ఉత్తర కొరియా కూడా ఈ భూగోళంలోనే ఉంది. ప్రపంచ దేశాల్లో అది ఒక దేశమే. కానీ అక్కడ జరిగేదేది ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే అదంతే. అక్కడున్న నియంత పాలన, నిరంకుశత్వ ఏలుబడి కారణంగా ఉత్తర కొరియన్లకు ఇప్పటికీ ఇతర దేశాల ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉండేది తెలియదు. అలాంటి నిగూఢ దేశంలో నిప్పు రాజుకుంటోంది. నియంత కిమ్ తర్వాత ఉక్కు మహిళ పీఠం ఎక్కబోతుందనేది అక్కడి టాక్. అది నిజమైతే అణ్వస్త్ర దేశానికి 31 ఏళ్ల అతివ పగ్గాలు చేపట్టడం నిజంగా విశేషమే. ఆమె కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడికి స్వయానా చెల్లెలు. నిరంకుశుడిగా, పాపభీతి లేని నేతగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి తెలుసు. అతన్ని పాలనా అధ్యక్షుడిగా, శక్తివంతమైన నాయకుడిగా జనంలోకి, విదేశీ వేదికలపైకి తీసుకువెళ్లడంలో 9 ఏళ్ల నుంచి కృషి చేస్తోంది యో. కిమ్కి చెల్లెలు ఉన్నట్లు 10 ఏళ్ల కిందటి దాకా ఎవరికీ తెలియదు. 2010లో అతడితో కలిసి పార్టీ సమావేశంలో పాల్గొన్నప్పుడు తొలిసారి ఫోటో బయటకొచ్చింది. 2017 నుంచి కిమ్ పక్కన తరచూ కనిపిస్తోంది. గత నెలలో ఉత్తర కొరియా అమెరికా చర్చల్లో కీలక పాత్ర వహించిన యో జోంగ్ని అమెరికా అధ్యక్షుడు మెచ్చుకున్నప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది. 6 నెలల కిందట సరిహద్దుల్లో సైనిక పరేడ్ నిర్వహించినప్పుడు ఉత్తర కొరియాను ఉద్దేశించి దక్షిణ కొరియా తీవ్రంగా హెచ్చరించింది. దానికి మురిగే కుక్క కరవదంటూ ఆమె చేసిన ప్రకటన దుమారం రేపింది. యో వ్యూహాలు పనడంలో దిట్ట. ఈ విషయంలో కిమ్ కూడా కిమ్మనలేడు. ఆమెకు అంత పవర్ ఇచ్చాడు. మరి సొంత నీడను సైతం నమ్మని కిమ్కి యో మొదట్నుంచి నమ్మినబంటు. వాళ్ళిద్దరి మధ్య వయసులో 5 ఏళ్ల తేడా. అనుబంధం ఆప్యాయతలు ఎక్కువే. ఇద్దరు స్విట్జర్లాండ్లోని బెర్న్లో కలిసి చదువుకున్నారు. 2008లో వాళ్ల తండ్రి జోంగిల్ చనిపోయినప్పుడు కిమ్ గద్దెనెక్కాడు. అప్పటి నుంచి అన్నయ్య సన్నిధే ఆమెకు పెన్నిదయింది. 1.25 లక్ష తనిఖీలుంటే కానీ కిమ్ ఎవరినీ కలవడు. యోకి ఇది మినహాయింపు. పాలనాపరంగా కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర ప్రభావం ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టబోయేది ఆమెనని అంటున్నారంతా. అయితే ఆమె కిమ్లా పాలిస్తుందా? అణ్వస్త్ర దేశాన్ని కిమ్లా ప్రపంచం ముందు ధైర్యంగా నిలబెట్టగలుగుతుందా అంటే ముందుగా కిమ్ నియంతృత్వం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. కిమ్ నడిచే అణుబాంబు టైప్ అన్నమాట. ప్రభుత్వ నిబంధనలని పాటించిన వారిని బహిరంగంగా అందరూ చూస్తుండగా కాల్చి చంపడం కిమ్కి ఓ సరదా. కిమ్ ఉన్ అనుచరులు గ్రామాలకు తిరిగి అందం, శరీర సౌష్ఠవం ఉన్న టీనేజ్ పిల్లల్ని ఎంపిక చేసి వారిని రాజధానికి పంపిస్తారు. అక్కడ కిమ్ కుటుంబ సభ్యులకు సేవలందించే విశ్రాంతి భవనాల్లోనూ ప్రత్యేక ఆసుపత్రుల్లోనూ వినోదం కోసం వారిని నియమిస్తారు. విచిత్రమేంటంటే దీన్ని ప్రజలు కనీసం వ్యతిరేకించరు కూడా. ఇక కిమ్ కటింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ అతడి దృష్టిలో అదో అద్భుతం. ఇంకా చిత్రం ఏంటంటే ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులంతా చచ్చినట్లు ఆ కటింగే చేయించుకోవాలన్నది అక్కడి రూల్. మిగిలిన జనం కూడా ఆడైనా మగైనా ప్రభుత్వం అనుమతించిన హెయిర్ స్టైల్స్లో మాత్రమే కనిపించాలి. అంతేకాదు అబ్బాయిల జుట్టు పొడవు 2 అంగుళాల లోపే ఉండాలి. పెళ్లి కాని అమ్మాయిలు జుట్టు పెంచుకోకూడదు. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే యముడి దగ్గరికే వెళతారు. అంతేనా? అణు పరీక్షలు చేయటం కిమ్కి నిరంతర వ్యాపకం. అణుబాంబులు, క్షిపణులను తయారు చేసి శత్రు దేశాలను భయపెట్టడంతో పాటు అదే తమ దేశాభివృద్ధికి చిహ్నంగా చెబుతుంటాడు. ఉత్తర కొరియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఎవరైనా ఒకరు తప్పు చేస్తే వారి కుటుంబంలోని 3 తరాలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అంటే తప్పు చేసిన వ్యక్తితో పాటు అతడి కుటుంబాన్ని కూడా ప్రిజన్ క్యాంపుల్లో బందీలుగా చేస్తారు. ఆ తర్వాత వారికి పుట్టిన పిల్లలు, మనవలు కూడా అక్కడే వెట్టి చాకరీ చేస్తూ బతికిడ్చాలి. ఇంతకీ అక్కడ పెద్ద పెద్ద నేరాలంటే ఏంటో తెలుసా? కిమ్ల ఫోటోలకు దుమ్ము అంటుకుంటే తుడవకపోవడం, దక్షిణ కొరియా వాసులతో సంబంధాలు పెట్టుకోవడం, దేశం నుంచి పారిపోవడం లాంటివి. ఆ దేశ జైళ్లు, లేబర్ క్యాంపుల్లో రోజుకి 12 గంటలు, వారానికి 7 రోజులు గొడ్డు చాకరీ చేయిస్తారట. కానీ కడుపు నిండా తిండి పెట్టరు. కట్టుకోవడానికి బట్టలు ఎప్పుడోగాని ఇవ్వరు. బతకడం కోసం ఖైదీలు లేబర్ క్యాంపుల్లో ఎలుకలతో సహా ఏ జంతువు కనిపించినా వదలకుండా వెంటాడి తింటారట. ఇక స్థానికంగా ఉన్న మీడియా మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబితే అదే జనానికి చెప్పాలి. ప్రభుత్వం అనుమతించిన 3 ఛానళ్లు కాకుండా అక్రమంగా దేశంలోకి వచ్చిన డివిడీలు, పెన్ డ్రైవ్ల ద్వారా ఇతర దేశాల సినిమాలు, వార్తా కార్యక్రమాలు చూసినా, విదేశీ పుస్తకాలు చదివినా మరణశిక్ష లేదా జైలు శిక్ష ఖాయం. ఏంటి అవాకయ్యారా? అందుకే ఉత్తర కొరియాకు వెళ్లాలంటే వీసాతో పాటు గుండె ధైర్యం కూడా ఉండాలి బాసు. ఇతరులు తమ దేశంలోకి రావడం వల్ల అక్కడి విషయాలు బయటకు తెలుస్తాయనే కారణంతో పర్యాటకుల మీద కూడా ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. ప్రభుత్వం నియమించిన ఓ మనిషి ఎప్పుడూ పర్యాటకుల వెంటే ఉంటూ వారిని నిరంతరం గమనిస్తుంటాడు. ఆఖరికి వాళ్లు బస చేసిన హోటల్లో కూడా ఒంటరిగా వదలడు. టూరిస్టుల దగ్గర పుస్తకాలు, సంగీత పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా ఉన్నాయేమో అని బాగా తనిఖీ చేసి తమకు ఇబ్బంది లేదు అనుకున్న వాటిని మాత్రమే ఉంచుకొనిస్తారు. ఉత్తర కొరియాలో గూగుల్, ఫేస్బుక్ లాంటివి ఏవీ రావు. ఆ దేశానికే ప్రత్యక్షమైన ఓ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. 28 వెబ్సైట్లు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కంప్యూటర్ కొనుక్కోవాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. అది కొనడం కూడా అక్కడి ప్రజల ఆర్థిక స్థితికి చాలా కష్టమైన పని. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లడం తీవ్రమైన నేరం. కానీ పేదరికాన్ని, ప్రభుత్వ అరాచకాలను భరించలేక ఏటా 1000 మంది సరిహద్దు దేశాలైన చైనాకు, దక్షిణ కొరియాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా పారిపోయేటప్పుడు దొరికిన వాళ్ళు ఎంతోమంది ప్రస్తుతం లేబర్ క్యాంపుల్లో మగ్గుతున్నారు. ఎవరైనా అలా దొరకకుండా దేశం దాటిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు శిక్ష విధిస్తారు. మీకింకో విషయం చెప్పనా? ఉత్తర కొరియాలో దైవ ప్రార్థనలు చేయటం, బైబిల్ చదవడం కూడా చట్ట వ్యతిరేకమే. సొంతానికి బైబిల్ కలిగి ఉన్నా మరణశిక్ష తప్పదట. ఆ దేశంలో నీలిరంగు జీన్స్ వేసుకోవడమూ నేరమే. అన్నట్లు అక్కడ ఓ ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో నివసించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద సైజు కిమ్ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రజలు ఆ విగ్రహాల ముందు నుంచి వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా వంగి నమస్కరించాలి. ప్రతి ఇంట్లోనూ, ఆఖరికి హోటళ్లలో కూడా కిమ్ల ఫోటోలు ఉండాల్సిందే. ఎవరైనా పొరపాటున కిమ్ విగ్రహాలకు నమస్కరించకపోతే జైలే గతి. దేశ ప్రజలంతా చొక్కాపై కిమ్ ఉన్ తాత లేదా తండ్రి బ్యాడ్జీలను ఖచ్చితంగా ధరించాలి. ఆ బ్యాడ్జీ లేకుండా ఇల్లు దాటితే శిక్షే. చిత్రం ఏంటంటే ఈ దేశంలో ఏటా ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. మరైతే దుర్మార్గుడైన కిమ్ని దించేసి కొత్త నాయకుడిని ఎన్నుకోవచ్చుగా అనుకోవచ్చు. కానీ ఆ అవకాశం ప్రజలకు ఉండదు. ఎందుకంటే బ్యాలెట్ పత్రాలపైన ప్రభుత్వం ఎంపిక చేసిన ఒకే వ్యక్తి పేరు ఉంటుంది. అతడికే ఓటు వేయాలి, లేదంటే చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది కిమ్ స్టైల్. ఇలాంటి క్రూరుడైన కిమ్ పాలన ఇప్పటి వరకు సాగింది. మరిప్పుడు కిమ్ తర్వాత వచ్చే అవకాశాలున్న అతడి చెల్లెలు కిమ్ జోంగ్ కూడా ఏం తక్కువ తినలేదట. క్రూరత్వంలో కానీ నియంతృత్వంలో కానీ అన్నను మించిన చెల్లెలని అంటున్నారు ఉత్తర కొరియా పాలకుల గురించి తెలిసిన ప్రపంచ రాజకీయ విశ్లేషకులు. ఆమె పగ్గాలు ఎప్పుడు చేపడుతుందో ఏమో కానీ కిమ్ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. మొన్న కనిపించిన కిమ్ డూప్లికేట్ అని ప్రపంచం మొత్తం మొత్తుకుంటూనే ఉంది. ఉత్తర కొరియా మాత్రం సైలెంట్గా అన్నీ గమనిస్తోంది. కొద్ది రోజుల తర్వాత సడన్గా మళ్లీ ఒరిజినల్ కిమ్ ప్రత్యక్షమవుతాడా, లేదంటే ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చిన కిమ్మే అసలైన కిమ్మా అనేది తెలియాలి. రెండూ కాదంటే చెల్లెలైనా అన్నయ్య గురించి క్లారిటీ ఇవ్వాలి. ఇంతకీ యాడుండవు సామే, నీ గురించి ప్రపంచం మొత్తం ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా, నువ్వు యాడుండవో కానీ మాకు నిద్ర పట్టి చావడం లేదని పబ్లిక్ టాక్.